बच्ची बात करती है రోజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ గారు ఆయన సెలవిచ్చారు. రేపు 19లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని అధికార ఎన్నిక రానేమో, మేము అధికారంకి వస్తాం, ఎట్టయినా వస్తాం, ఏం చేసైనా వస్తాం, ఎవరితో కలిసైనా వస్తాం. అదే మేము చెప్పింది అయ్యా, వైసీపీ బీజేపీ లాలూచి పడుతుంది తెలుగుదేశాన్ని ఓడించడానికి అని చెప్పి చెప్పాము. మీరు ఈరోజు బహిరంగంగా రామ్ మాధవ్ గారు ప్రకటించారు మేము ఎవరితోనైనా కలుస్తాం ఒక తెలుగుదేశంతో తప్పని. దాన్ని బట్టి అర్థమైపోయింది మీరు ఎవరెవరు కలుసుకుంటున్నారని. నేను ఒకటే పదే పదే నేను అడుగుతా వచ్చా, 1.5 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రధానమంత్రితో 12 కేసుల్లో ఉండే ముద్దాయి 45 నిమిషాలు ఆంతరంగికంగా ఏం మాట్లాడారు. అయ్యేమి చిన్న కేసులు కాదు, 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాదు, అవి సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులు. 12 కేసెస్లో అక్యూజ్ నెంబర్ 1 ఆయనతో ఏం పని పడింది? 45 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు? దేశానికి చెప్పాల్సిన అవసరం లేదా? ఒక ప్రధానమంత్రి గారు బాధ్యత లేదా? కానీ మీరు నియంతృత్వ పరిపాలన, ఈ 4 సంవత్సరాలు ఈ దేశంలో నియంతృత్వ పరిపాలనకి చరమగీతం పాడే రోజు వచ్చింది. మొత్తం దేశం అంతా గమనిస్తూ ఉంది మీరు చేసేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం, ఈర్ష్య, ద్వేషం, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు మీరు, దానికి ఫలితం అనుభవిస్తారు మీరు. ఏదేమైనా ఈరోజు రామ్ మాధవ్ గారు ఓపెన్ చేశాడయ్యా, మేము ఎవరితోనైనా చేతులు కలుపుతున్నామని. అంటే వైసీపీతో చేతులు కలుపుతారు, ఇంకెవరితో కలుపుతారు? వామపక్షాలతో కలపలేరు, మిగిలింది వైసీపీ ఒకటి. కలపండి, మేము ఎట్టా ప్రిపేర్ అయినాం, వైసీపీతో కలుపు, ఎవరితోనే కలవండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారికి లెసన్ టీచ్ చేసేదానికి సిద్ధంగా ఉండాలి.